మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో జేఈఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ని ముఖ్య అతిథి జేఎన్టీయుహెచ్ రెక్టార్ డాక్టర్ ఏ గోవర్ధన్, అతిథులు మార్టిన్ కింగ్, న్యూజిలాండ్ అరవింద్ రెడ్డి ప్రిన్సిపాల్ డేటా సైంటిస్ట్, డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి, కాన్ఫరెన్స్ బేర్ డాక్టర్ ఎం అశోక్, టీపీసీ బేర్ డాక్టర్ రాజేష్ మూర్తి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయుహెచ్ రెక్టార్ మాట్లాడుతూ పరిశోధనల యొక్క ప్రాముఖ్యతను మరియు అధ్యాపకుల జీవితంలో పరిశోధనలు చాలా ముఖ్యమని వివరించారు. డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ పరిశోధన పత్రాల నాణ్యత బాగుందని మరియు నాణ్యతతో కూడిన పరిశోధనలకు విలువ ఉంటుందని పేర్కొన్నారు. కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్ని జేఎన్టీయు రెక్టార్ డాక్టర్ ఏ గోవర్ధన్ మరియు మార్టిన్ కింగ్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీన్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ శ్రీనివాస్, డీన్ అకాడమిక్ డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి మరియు వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు. And there would be no wonder if we buy air also. We'll carry out our oxygen cylinders, like what we have cylinders in our kitchen now. The same thing would also happen if you don't protect the environment. So natural sources are very, very important, and that is the kind of gift that we can give to our future generations. You don't have to give anything else. You may give a lot of, you know, properties and other things, but giving a protected environment to the next generation is much more than what you give in terms of, you know, kith and kin kinds of things. Session chain kinda kuchoni malli oka pratibhanu వెలికి తీస్తారు, అంటే దాని లేక పేపర్ యొక్క క్వాలిటీని వాళ్ళు జడ్జి చేస్తారు. ఆ జడ్జిని చేసిన తర్వాత బెస్ట్ పేపర్ కూడా మేము అవార్డు ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ రోజుల్లో ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఏవైతే లేటెస్ట్ ట్రెండ్స్ ఉన్నాయో సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో, దాంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలు, ప్లస్లు మైనస్లు, ఏదైనా టెక్నాలజీ డెవలప్ అవుతుంది దానికి అనుగుణంగా కూడా ఈ యొక్క ఎన్విరాన్మెంట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఎఫెక్ట్ ఉండకుండా రీసెర్చ్ జరగాలని చెప్పేసి ఈ యొక్క మోటో దీనికి. ఈ మోటో అనుగుణంగానే ఈరోజు రీసెర్చ్ జరగడం జరుగుతుంది. ఈ రీసెర్చ్ పేపర్లన్నీ ఐట్రిపుల్ ఎక్స్పోజర్లో పబ్లిష్ చేయబడుతుంది. ఇది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సు. ఇది గత కాలేజీ ఎస్టాబ్లిష్ అయ్యి 11 సంవత్సరాల్లో, దీంట్లో 11 సంవత్సరాల్లో ఇది 6వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సు. ఎవ్రీ ఇయర్ మేము ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ మేము చేయడం జరుగుతుంది. ఈసారి ఐట్రిపుల్ యొక్క ఆధ్వర్యంలో మేము ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ మేము చేయడం జరిగింది. దానికి మంచి స్పందన వచ్చింది. మా మల్లారెడ్డి గారు ఎప్పుడు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి ఎప్పుడు మాకు సహకారం చేస్తారు. వారి యొక్క సహకారం వల్ల మేము ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ను చేయడం జరిగిందండి.